మిత్రమా, గుడికి వెళ్లే వాళ్ళను మనం హేళన చేసి మాట్లాడతాం. వీళ్ళు గుడికి వెళ్తారు, కొబ్బరికాయలు కొడతారు, నైవేద్యం పెడతారు, అది ఏమైనా దేవుడు తింటాడా, తిరిగి మళ్ళీ వీళ్ళే తినడానికి కదా అంటూ హేళన చేసి మాట్లాడతాం. అసలు గుడికి ఎందుకు వెళ్తారు, దేవునికి నైవేద్యం ఎందుకు పెడతారు, అసలు దేవుడికి నైవేద్యం ఎందుకు పెట్టాలి, ఈ విషయం నీకు తెలుసా, నేను చెప్తాను విను. మిత్రమా, ఒక భక్తుడు గుడికి వెళ్ళి పూజారిని ఇలా అడుగుతున్నాడు, స్వామి మనం దేవుడికి పెట్టే నైవేద్యం దేవుడు తినడు కదా, ఈ నైవేద్యం మనం దేవునికి ఎందుకు పెట్టాలి అని. ఆ భక్తుని మాటలు విన్న పంతులు గారు, నాయనా నేను నీకు ఒక శ్లోకం చెప్తాను, పెన్ను పేపర్ తెచ్చి రాసుకోమన్నాడు. ఆ భక్తుడు పంతులు గారు చెప్పండి అని అడిగాడు. అప్పుడు పంతులు గారు ఆ శ్లోకాన్ని చెప్తున్నారు. ఓం పూర్ణమదా పూర్ణమిదం పూర్ణత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవవశిష్యతే. పంతులు గారు, మీరు చెప్పిన శ్లోకాన్ని నేను పేపర్పై రాసుకున్నా, నేనేం చేయాలి? నాయనా, ఈ శ్లోకాన్ని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కంఠస్థం చేసుకొని మళ్ళీ రేపు రొద్దున ఇదే పేపర్తో గుడికిరా అన్నాడు. ఆ భక్తునికి ఏమీ అర్థం కాలేదు. పంతులు గారిని నేను అడిగిన ప్రశ్న ఏంటి, పంతులు గారు నాకు చెప్పిందేంటి అని అనుమానిస్తూ ఇంటికి వెళ్ళి మరుసటి రోజు వచ్చాడు. పంతులు గారు, మీరు చెప్పిన శ్లోకాన్ని నేను కంఠస్థం చేశాను, ఏం చేయమంటారు అని అడిగాడు. నువ్వు కంఠస్థం చేసిన శ్లోకాన్ని చెప్పు నాయనా అని పంతులు గారు అడిగారు. అప్పుడు భక్తుడు అంటున్నాడు, పంతులు గారు నేను అడిగిన ప్రశ్న ఏంటి, మీరు చెప్పేదేంటి, నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు పంతులు గారు, నాయనా నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, చదువు నాయనా అన్నాడు. అప్పుడు భక్తుడు కంఠస్థం చేసిన శ్లోకాన్ని పంతులు గారికి అప్పజెప్పాడు. నాయనా, శ్లోకాన్ని నువ్వు కంఠస్థం చేశావు కదా, మరి నీకు పేపర్లో రాసిచ్చిన అక్షరాలు ఉన్నాయా, మాయమైపోయాయా అని పంతులు గారు అంటున్నారు. పంతులు గారు, పేపర్ మీద ఉన్న అక్షరాలు ఎందుకు మాయమవుతాయని పంతుల్ని అడిగాడు. అప్పుడు పంతులు గారు ఇలా సెలవిస్తున్నాడు, నాయనా నువ్వు నిన్న శ్లోకాన్ని రాసుకొని వెళ్ళి ఇంటికాడ కంఠస్థం చేశావు కదా, ఆ శ్లోకం నీకు వచ్చినప్పుడు మరి పేపర్ మీద ఉన్న అక్షరాలు ఎందుకు మాయమవ్వలేదు? అదేవిధంగా దేవుడు మనం పెట్టే నైవేద్యాలని తినడు. దేవుని మీద మనకెంత నమ్మకం ఉంది అని తెలుసుకోవడానికే దేవుడికి నైవేద్యాలు కొబ్బరికాయలు పెట్టడం, కానీ కొబ్బరికాయలు పెట్టడం, పలహారాలు పెట్టడం, నైవేద్యం పెట్టడం అనేది హేళన కాదు. ఇది తెలియక ప్రతి ఒక్కరూ దేవుడు తినడు కదా, ఎందుకు ఇవన్నీ పెట్టడం, తిరిగి మనమే తినడం కదా అని అనుకుంటారు. అది కాదు నాయనా, దేవుడు నువ్వు పెట్టే పలహారాలు ఎప్పుడూ తినడు, కానీ నీలో ఎంత భక్తుంది దేవుని మీద అనేది నువ్వు చూపించడానికే ఈ పలహారాలు నైవేద్యాలు. మిత్రమా, నేను చెప్పిన నీతి కథ నీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కొత్తపేట షార్ట్ ఫిలిమ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మరి నరేష్.